బీజేపీలోకి మరో ఇద్దరు టీడీపీ నేతలు సుజనా రాయబారాలు. మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ఇద్దరు టీడీపీ నేతలు టచ్లోకి వెళ్ళినట్లుగా ప్రచారం సాగింది. ఏపీలో బీజేపీ బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే టీడీపీకి చెందిన నేతలకు ఆ పార్టీ గేలం వేస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన నేతలు సుజనాతో టచ్లోకి వెళ్ళినట్లుగా చెబుతున్నారు. వారం రోజుల క్రితం మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరితో ప్రకాశం జిల్లా పరిషత్ చైర్మన్ ఎదరా హరిబాబు సమావేశమయ్యారు. హరిబాబు బీజేపీలో చేరే అవకాశం ఉందని సమాచారం. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఎదరా హరిబాబు పదవీ కాలం వచ్చే నెల 5వ తేదీతో పూర్తి కానుంది. ఈ పదవీ కాలం పూర్తయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. బాపట్ల మాజీ ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి కూడా సుజనా చౌదరి శిష్యుడు. సుజనా చౌదరి ప్రోత్సాహంతోనే శ్రీరామ్ మాల్యాద్రి రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో బాపట్ల నుండి శ్రీరామ్ మాల్యాద్రి పోటీ చేసి విజయం సాధించారు. గత ఎన్నికల్లో పోటీ చేసి మాల్యాద్రి ఓటమి పాలయ్యాడు. సుజనా చౌదరితో పాటు శ్రీరామ్ మాల్యాద్రి బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై శ్రీరామ్ మాల్యాద్రి నుండి స్పష్టత రావాల్సి ఉంది. 2014 ఎన్నికల్లో గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో సుజనా చౌదరి కీలకంగా వ్యవహరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో సుజనా పాత్ర తక్కువగానే ఉంది. ఈ జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేను కూడా సుజనా చౌదరి ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు. కొన్ని రోజుల్లో ఈ విషయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ నుండి పెద్ద ఎత్తున నాయకులను లాగడం వల్ల రాజకీయంగా బలపడాలని బీజేపీ భావిస్తోంది. టీడీపీ నేతలను తమ పార్టీ వైపునకు ఆకర్షించే పనిని సుజనా చేసే అవకాశం ఉందంటున్నారు. టీడీపీని భారీగా దెబ్బతీస్తే సుజనాకు బీజేపీలో కీలక పదవులు దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. ప్రకాశం జిల్లాలోని కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు కాకినాడలో జరిగిన కాపు సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నేతల సమావేశంలో పాల్గొన్నారు. కాపు నేతలంతా టీడీపీలోనే ఉంటామని ప్రకటించారు. కానీ అంతర్గతంగా ఈ నేతలు ఏ పార్టీలో చేరితే తమ రాజకీయ భవితవ్యం ఎలా ఉంటుందనే విషయమై చర్చించారని తెలుస్తోంది.